మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే ఇక్కడున్న ఆడపడుచు కన్నీరు పెట్టకూడదు, ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు, సకాలంలో జీతాలు రావాలి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కానీ మన స్థానికంగా మన పెడల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. మళ్ళీ డ్రామాలు రాయడు, డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరు నమ్మరు. అది ఒక డ్రామా. నా మీద రాయిపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయలు వేయించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు? ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. ఇక్కడ జోగి విషయం మాట్లాడారు, ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులకు కూడా తెలియాలి, ఈరోజుంది, రేపుంది, ఎల్లుండుంది. నోరు అదుపులో పెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది. ఒక పక్క పవర్ స్టార్, ఒక పక్క సిబిఎన్. తమాషా కాదు ఇది. నీ సైకో ఉన్నాడనుకుంటున్నారు, కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు. జాగ్రత్తగా ఉండమని, నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నాను.